ప్రకాశం జిల్లా ఒంగోలులో రెడ్ క్రాస్ ఆవరణలో లైన్స్ క్లబ్ లెజెండరీ సిటిజన్స్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ప్రాథమిక చికిత్సలోని పలు అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మాంటోసరి ప్రకాష్ బాబు మాట్లాడుతూ 3 రోజుల పాటు ప్రాథమిక చికిత్సలో ఉన్న వివిధ అంశాలైన యాక్సిడెంట్ హార్ట్ అటాక్ పాయిజన్ అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. శిక్షణ పొందిన 50 మంది విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండరీ సిటిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అడుసుమల్లి వెంకటరావు, రీజియన్ చైర్మన్ మంగళగిరి నాగేశ్వరరావు, ట్రెజరర్ కటకం శెట్టి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. దీని కాస్మిక్ రేస్ ను ఆపడానికి ఇది చక్కటి ఒక లేయర్ గా పనిచేస్తుంది. దీనికి ఏ మాత్రం ప్రమాదకరం జరిగినా గానీ డైరెక్ట్ గా సూర్యరశ్మి వచ్చి మన మీద పడి కాస్మిక్ రేస్ వల్ల మన శరీరంలో ర్యాషెస్ వస్తాయి. ఆ తీక్షణమంత పెరిగితే ఇంకా తీవ్రమైతే మాత్రం తప్పకుండా స్కిన్ క్యాన్సర్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో కాలిఫోర్నియా అనే ఏరియాలో ఈ ఇండస్ట్రీస్ విపరీతంగా రావడం వల్ల ఓజోన్ పొరకు బాగా రంధ్రం ఏర్పడి అక్కడ చాలా స్కిన్ ర్యాషెస్ అయితే క్యాన్సర్ కేసులు కూడా చాలా డిటెక్ట్ చేశారు. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం అంటే న్యాచురాలిటీస్ను మనం డిస్ట్రక్ట్ చేయకుండా కాపాడుకోవాలి. చెట్లు నరకడం తగ్గించి చెట్లు పెంచడం చేయాలి. మైనింగ్ వల్ల లోతుకు ఇప్పుడు బొగ్గు తీయడం కానీ గ్రానైట్ తీయడం కానీ చాలా లోతుగా వెళ్ళిపోతున్నారు. సో అటువంటివి కూడా ఆపగలగాలి. అలానే పరిశ్రమలలో వచ్చింది కార్బన్ ప్రజలందరికీ ముఖ్యంగా కాపాడేది భూమి చుట్టూ తను తిరుగుతూ ఉండగానే సూర్యరాశి సూర్యుడి నుంచి వచ్చే చెడు కిరణాలు అది గ్రహించి మంచి కిరణాలే భూమి మీదకి పంపుతూ ఉంటుంది. దీనివలన ఓజోన్ పొర దెబ్బతినందు వల్ల ప్రజలకి క్యాన్సర్ అటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి. అంటార్కిటికా ఆర్కిటికా మొదల చోట్ల ఓజోన్ పొర దెబ్బతిని ఈ మంచు ఇవన్నీ కరిగి సముద్రం కూడా ముందుకు రావడానికి కానీ ఇవన్నీ కూడా కారణమవుతుంది. అందువల్ల ప్రజలందరూ కూడా చెట్లు పెంచి పొల్యూషన్ తగ్గించుకుంటే రాబోయే తరాలు మనుషుల ప్రాణాలకి సంబంధించినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఇక్కడ జరపడం జరిగింది. మొదటిది 3 రోజుల నుంచి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ప్రాథమిక చికిత్స మీద మనుషులను ప్రాణాలను కాపాడేటటువంటి ఈ ప్రాథమిక చికిత్స మీద 50 మందికి ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది. అలాగే దీనిలో భాగంగా నిన్న రక్తదానం చేసిన వాళ్ళకి ఈరోజు వారిని అభినందించడం జరిగింది. అలాగే ఒంగోలు లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండరీ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఓజోన్ పొర దాని యొక్క ఇంపార్టెన్స్ మీద ఓజోన్ డే సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఓజోన్ విషయానికి వస్తే ఈరోజు మన యొక్క ప్రాణాలను కాపాడుతున్నటువంటి భూమిని కాపాడుతున్నటువంటి లేయర్ ఓజోన్ లేయర్ను ఈ పర్యావరణ పరిరక్షణ సరిగా లేకపోవడం వలన ఈ ఓజోన్ పొర దెబ్బతినడం దానివల్ల ఈ అల్ట్రావైలెట్ కిరణాల వలన ప్రజల ప్రాణాలకు ఎంతో ప్రమాదకరంగా ఉంది. దాన్ని కాపాడుకోవాలంటే పర్యావరణాన్ని కాపాడాలి. పర్యావరణాన్ని కాపాడాలంటే చెట్లను పెంచాలి. ఎవరైతే చెట్లను ఎక్కువ పెంచడం అలాగే ఈ చెరువులు దొరువులు గనులు ఇవన్నీ కూడా ఈ పర్యావరణానికి ప్రమాదకరమైనవి. ముఖ్యంగా మైనింగ్ అనేది ఈ ఓజోన్ పొర దెబ్బతినడానికి ఒక ముఖ్య కారణమవుతుంది. దాన్ని రక్షించుకోకపోతే రేపు రాబోయే తరం ఈ అల్ట్రావైలెట్ కిరణాల వలన పూర్తిగా ఆరోగ్యాన్ని కోల్పోయి క్యాన్సర్ వంటి మహమ్మారి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి